హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనం ఇడ్లీలో చట్నీ వేసుకుని తింటాం కదా, కానీ ఈ విధంగా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి సాంబార్ ఇడ్లీ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. ఈ సీజన్లో కూడా వేడివేడిగా మనం ఇడ్లీలో సాంబార్ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మరి ఫుల్ వీడియో చూసే ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పప్పుని బాయిల్ చేసుకోవాలండి. అందుకోసం కుక్కర్ తీసుకుని 1/4 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. సో ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే పప్పు ఉడకడానికి సరిపడగా అనమాట. వాటర్ వేసుకుని ఇందులో కట్ చేసి ఉంచుకున్న టమాటోలు 2 తీసుకున్నాను, అలాగే 1 ఆనియను. ఇవి 2 కూడా ఒక చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట, డైరెక్ట్గా అందులో వేయకుండా. సో వీటితో పాటుగా కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా, మీకు ఎంత కారం కావాలనుకుంటున్నారో అన్ని వేసుకోవాలి, ఎందుకంటే కారం యాడ్ చేయం కాబట్టి. అలాగే 1 చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా తీసుకుని ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇవి 4 కూడా పప్పులో కలపకుండా వేరే ప్లేట్లో పెట్టి బాయిల్ చేసుకుంటే పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది. ఈ ప్లేట్ని కుక్కర్లో పెట్టేసుకోవాలి. తర్వాత పప్పు మనకి కొంచెం బాగా మెత్తగా ఉడకడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి. విజిల్ కూడా పెట్టేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి. అదే కందిపప్పు అయితే కనుక 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మనం విజిల్ తీసేసుకుని మూత తీసుకుని చూస్తే పప్పు అండ్ వెజిటబుల్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టేసుకుని పప్పు కావాలంటే కనుక ఈ విధంగా ఇలా మెదుపుకొని కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే కనుక సాంబార్లో మనకి పప్పులాగా ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. దానికోసం ఏం చేయాలంటే 1 మిక్సీ జార్ తీసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న ఆనియన్, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్రెబ్బలు కూడా వేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పప్పు కనుక మనకి మెత్తగా ఉండాలి, కనిపించకూడదు పప్పులాగా అనుకుంటే పప్పు కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలా చేసుకుంటే కనుక సాంబార్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవి 2 కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగుతూ ఉండగానే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ముందుగా ఈ పోపుని వేయించుకోవాలన్నమాట. పోపు బాగా వేగితే కనుక చాలా బాగుంటుంది సాంబారు. సో ఇలా పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత 1 పెద్ద ఆనియన్ తీసుకుని నేను చూపించిన విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకుంటే కనుక మన సాంబార్ తినేటప్పుడు చాలా బాగుంటాయి. సో ఈ ఆనియన్స్ను కూడా కలుపుకొని వేయించుకోవాలి. అండ్ మనం ముందు వచ్చేసి పప్పులో 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు సాంబార్కి సరిపడగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ కూడా కొంచెం త్వరగానే వేగిపోతాయి. మనం కలుపుకుంటూ ఉంటే 1-2 నిమిషాలకి ఆనియన్స్ ఈ విధంగా కొంచెం వేగుతాయండి. ఇలా వేగితే సరిపోతుందన్నమాట, పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం యాడ్ చేయట్లేదండి, ఇలానే బాగుంటుంది. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక మీరు 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని విధంగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి, అంటే సాంబార్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పప్పు, వెజిటేబుల్స్ ఉడికించి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. లేదంటే కనుక ఈ పప్పు అడగంట వస్తుంది. అందుకోసం ముందు కలిపేసుకుని తర్వాత ఇది మనకి పలుచగా ఉండాలండి. అందుకోసం 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ సాంబార్ని పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగా చిక్కబడిపోతుంది. అందుకోసం వాటర్ ఎక్కువగా వేసుకుని మరిగించుకుంటే మనకి పలుచగా ఉంటుందన్నమాట.
అనమాట. సో 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఇందులోకి మెంతులు అండ్ జీలకర్ర వేయించి పౌడర్ చేసుకోమని చెప్పాను కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ సాంబార్ని మరిగించుకోవడం కోసం 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కాబట్టి వెంటనే మరగదు, కాస్త టైం పడుతుంది. సో అందుకోసం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కాస్త త్వరగా మరుగుపడుతుందండి. ఇక్కడ చూసారు కదా మరగడం స్టార్ట్ అయింది. ఇలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే సాంబార్ బాగా మరిగి మంచి రుచి వస్తుందండి. 5 మినిట్స్ పాటు మరిగితే ఈ విధంగా మనకి కాస్త తగ్గుతుంది కూడా, అంటే బాగా మరిగిపోతుంది. అలా మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకుని తక్కువగా ఉంటే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది కాబట్టి నేను ఇంకేమీ సాల్ట్ యాడ్ చేయలేదండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇడ్లీలోకి సాంబారు హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న వేడివేడి సాంబార్ని ఇంట్లో వండుకున్న ఇడ్లీలో కానీ దోశలో కానీ లేదంటే వడ ఈ మూడిట్లో దీంట్లోకైనా కూడా వేసుకుని తినొచ్చండి. కానీ ఇడ్లీలోకి వేడిగా తింటే కనుక ఆ రుచే వేరండి, చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ చేశారు కదా, అవి యమ్మీ యమ్మీగా ఉన్నాయి. మీరు ఒకసారి ఇంటి దగ్గర చేసుకుని ఆ టేస్ట్ చూడండి, ఎలా ఉంటుందో మా మమ్మీకి మెసేజ్ చేయండి. సో విన్నారు కదా, మా అమ్మాయి చెప్పినట్టు విని నేను చేసింది చూసి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.